మడమ తిప్పను రాయలసీమ పౌరుషం అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి ఈ రోజు నువ్వు ఐదు కోట్ల మందికి ముఖ్యమంత్రివా లేదా ఒక సామాజిక వర్గానికి ముఖ్యమంత్రివా జగన్మోహన్ రెడ్డి ఈ రోజు నువ్వు పెడతా అన్న సచివాలయం ఎక్కడ ఉంది జగన్మోహన్ రెడ్డి నువ్వు తెలంగాణకి ముఖ్యమంత్రివా లేదా బెంగళూరు ముఖ్యమంత్రివా నలభై మూడు కేసుల్లో ముద్దాయిగా ఉన్న నలభై మూడు వేల కోట్లకి అవినీతికి పాల్పడి పదకొండు చార్జ్ షీట్లో ఏవన్న ముద్దాయిగా ఉన్నా బాగా చంద్రబాబు రిపాలిస్తాన్ని నూట యాభై ఒక్క నియోజకవర్గాల్లో గెలిపిస్తే మొదటిది ప్రజావేదిక కూల్చివేయటం రెండోది భవన్ నిర్మాణ రంగాన్ని పూర్తిగా ఇసుక క్వారీలను ఆపేసి అదాని డేటా సెంటర్ వస్తానంటే వాళ్ళని ఎళ్ళగొట్టావు అనంతపూర్లో కియా మోటార్స్ పెడితే వాళ్లను బెదిరించి వాళ్ళని ఆపేయటం యాభై అరవై శాతం పూర్తైనటువంటి రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి భూముల్ని తిరిగి చేస్తానంటూ బద్రీడి రామచంద్రారెడ్డి గారు అన్నారు అది ఎలాగ సాధ్యమవుతుంది ఈరోజు రాష్ట్రంలో చాలా విచిత్రమైన పరిస్థితులు ఉన్నాయి నూట ఇవ్వకొండ చెప్పుకుంటా పాదయాత్ర చేసిన జగన్మోహన్ రెడ్డి ఇంకా బాగా చంద్రబాబు కంటే బాగా పరిపాలిస్తానని నూట యాభై ఒక్క నియోజకవర్గాల్లో గెలిపిస్తే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన చేతగాక అధికార జనరల్గా రాష్ట్రంలో అల్లర్లని ప్రతిపక్షం సృష్టిస్తుంది పరిపాలన చేతగాక అధికార పార్టీయే ప్రతిపక్షంగా వ్యవహరిస్తూ రాష్ట్రంలో కులాలు మతాలు ప్రాంతాల మధ్య చిచ్చు పెడతా ఉంది ఇది చాలా దురదృష్టకరం నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటే అడుగుతున్నా గత ఎనిమిది నెలలుగా నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత చేసిన ఘనకార్యాలు మొదటిది ప్రజావేదిక కూల్చివేయటం రెండోది భవన్ నిర్మాణ రంగాన్ని పూర్తిగా ఇసుక క్వారీలను ఆపేసి భవ భవన్ నిర్మాణ కార్మికుల ఆత్మహత్యలకి ప్రోద్బల ప్రోద్బల చేయటం దాదాపు ఇరవై ముప్పై లక్షల మంది కార్మికులు రోడ్డును పడ్డారు ఆ తర్వాత పోలవరం ఆపివేత అదేవిధంగా కియా మోటార్స్ అనంతపూర్లో కియా మోటార్స్ పెడితే వాళ్ళను బెదిరించి వాళ్ళని ఆపేయటం జగన్మోహన్ రెడ్డి గారిని నేను ఒకటే అడుగుతున్నాను మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత లక్షలాది మంది కార్మికులతో సహా ఎంతోమంది ఎన్నార్ఐలు పెట్టుబడులు పెడదామని హైదరాబాద్ నుండి అని అనుకుంటే ఈరోజు ఇక్కడున్న ఆంధ్రప్రదేశ్ నుండి లక్షలాది మంది కార్మికులు కానీ లేదా ఇండస్ట్రియలిస్టులు కానీ తరలిపోవటం జరిగింది ఇప్పటికైనా మీరు ఆలోచించాలి జగన్మోహన్ రెడ్డి గారు ఏ ప్రాంత ప్రజలు మిమ్మల్ని వైజాగ్లో పెట్టమని మూడు రాజధానులు చేయమని అడిగారని నేను అడుగుతా ఉన్నా ఆ రోజు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు తీర్మానం పెట్టినప్పుడు ప్ర మడమతిప్పను రాయలసీమ పౌరుషం అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి నువ్వేం చెప్పావు ముప్పై వేల ఎకరాల్లో రాజధాని కావాలన్నావు అదేవిధంగా పదమూడు జిల్లాల చిన్న రాష్ట్రం మంది విజయవాడ గుంటూరు ప్రాంతం అయితే మధ్యలో ఉంటుంది ఇది చాలా అనుకూలం అని చెప్పావు మరి నువ్వు ఆ రోజు చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఎందుకు మడవ దిప్పుతున్నావు ఏమైంది నీ పులివెందుల పౌర్షం ఇదేనా నువ్వు చేసే పరి సుపరిపాలన చంద్రబాబు నాయుడులాగా నేను వెన్ను చూపను అని చెప్పావు కదా జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఎందుకు వెన్ను చూపుతున్నావు నువ్వు వచ్చిన తర్వాత వైజాగ్లో రాజధాని అంటున్నావు కదా ఏం చేసావు అదే వైజాగ్కి డెబ్బై వేల మంది పనిచేసే డేటా సెంటర్ని అదాని డేటా సెంటర్ వస్తానంటే వాళ్ళని వెళ్ళగొట్టావు ఆరు వేల మందికి ఉద్యోగాలు ఇచ్చే లుల్లు గ్రూప్ కన్వెన్షన్ సెంటర్ని ఎళ్ళగొట్టావు అదేవిధంగా రిలయన్స్ సంస్థ కంపెనీ పెడతానంటే దాన్ని ఎళ్ళగొట్టావు ఈరోజు నువ్వు పెడతా ఉన్న సచివాలయం ఎక్కడ జగన్మోహన్ రెడ్డి మిలీనియం టవర్సు అదే మిలీనియం టవర్స్లో పంతొమ్మిది వేల మంది ఐటీ ఉద్యోగస్తులు పనిచేస్తావు అంటే ఈరోజు నువ్వు తెలంగాణకి ముఖ్యమంత్రివా లేదా బెంగళూరు ముఖ్యమంత్రివా ఈరోజు ఐటీ కంపెనీలు జగన్మోహన్ రెడ్డి నీ నిర్వాహకం వల్ల హైదరాబాద్కి బెంగళూరుకి తరలెళ్తున్నాయి ఇదేనా నువ్వు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకిచ్చే కానుక ఈరోజు ఐదు కోట్ల మందిని నడి రోడ్డున పడేసి ఐదు కోట్ల మంది ఆత్మహత్యలేని కావాలా జగన్మోహన్ రెడ్డి నలభై మూడు కేసుల్లో ముద్దాయిగా ఉన్న నలభై మూడు వేల కోట్లకు అవినీతికి పాల్పడి పదకొండు ఛార్జ్షీట్లలో ఏవన్గా ముద్దాయిగా ఉన్న ఈ రాష్ట్ర ప్రజలు ఎంతో కొంత జగన్మోహన్ రెడ్డి యువకుడు నువ్వు చెప్పిన మాటలు నీ తల్లి విజయమ్మ కానీ భారత్ అక్క కానీ షర్మిలక్క కానీ పాదయాత్రలు చేసుకుంటా ఆడపడుచులకు కుంకుమలు దిద్దుతా జగనన్న వస్తాడు రాజన్న రాజ్యం రాజన్న రాజ్యం అంటే ఇదేనా జగన్మోహన్ రెడ్డి రైతుల ఆత్మహత్యలు ఆడపిల్లలు ఏ రోజు రాజధాని గ్రామాల్లో ఇళ్లలోంచి బయటకు రాని మహిళలు ఈరోజు రోడ్డు మీదకు వచ్చి అయ్యా జగన్మోహన్ రెడ్డి అంటే కనీసం వాళ్ళ గోడు నీకు పట్టటం లేదా ఇప్పటికైనా నువ్వు ఆలోచించు రాష్ట్ర ప్రజలు విభేదాలు కోరుకోవటం లేదు ఉత్తరాంధ్రని డెవలప్ చేయటానికి ఎవరో వ్యతిరేకం కాదు విశాఖపట్నంలో ఐఏఎం పెట్టారు ఎవరు కాదన్నారు జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా రైల్వే జోన్ వైజాగ్కి ఇచ్చారు ఏ ప్రాంత ప్రజలు కాదన్నారు జగన్మోహన్ రెడ్డి తిరుపతిలో ఐఐటి పెడితే ఏ ప్రాంత ప్రజలు కాదన్నారు జగన్మోహన్ రెడ్డి ఒంగోలులో ఇరవై నాలుగు వేల ఐదు వందల కోట్లతో పరిశ్రమ పెడతానంటే పేపర్ ఇండస్ట్రీ ఎవరు కాదన్నారు జగన్మోహన్ రెడ్డి కర్నూలులో సోలార్ పార్క్ పెడతానంటే ఎవరు కాదన్నారు జగన్మోహన్ రెడ్డి నువ్వు చేతనైతే కేంద్ర ప్రభుత్వం మెడలు ఉంచుతా అన్నావు ఇరవై ఐదు మంది ఎంపీలను గెలిపిస్తే ఈరోజు ఇరవై మూడు మంది ఎంపీలను గెలిపిస్తే కనీసం పార్లమెంటులో నోరు తెరవట్లా ఢిల్లీ వెళ్ళావు ఏం మాట్లాడావు జగన్మోహన్ రెడ్డి కనీసం అయినా ప్రజలకు తెలుస్తుందా ప్రత్యేక హోదా అడిగావా నిధుల గురించి అడిగావా ఈరోజు వేల కోట్ల నిధులు మన విద్యా సంస్థలకు ఇవ్వాల్సి వస్తే బడ్జెట్లో కేవలం వంద కోట్ల రూపాయల లోపే కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో ప్రవేశపెడితే కనీసం నిరసన వ్యక్తం చేసావా జగన్మోహన్ రెడ్డి చంద్రబాబును నిలదీశావు ఢిల్లీ వెళ్తే మాట్లాడు భయపడతా అన్నావు నువ్వు కనీసం పత్రికా సమావేశం కూడా పెట్టలేదు కదా జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్ర ప్రజలు ఒకటే కోరుకుంటున్నారు అభివృద్ధి అభివృద్ధి కానీ పరిపాలన వికేంద్రీకరణ ఏ ప్రాంత ప్రజలు కోరుకోవటం లేదు జగన్మోహన్ రెడ్డి ఇంకోటి ఉత్తరాంధ్ర ప్రజలు శాంతి కాముకులు ఈరోజు నీలాంటి వ్యక్తులు వస్తున్నారంటే భయపడుతున్నారు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ కాదు అసెంబ్లీ సెక్రటేరియట్ ఇక్కడే పెట్టు అదేవిధంగా ఉత్తరాంధ్ర రాయలసీమలో ఇండస్ట్రీస్ పెట్టి డెవలప్ చేయి కేంద్ర ప్రభుత్వంతో పోరాడి ఇంకా నిధులు సాధించి ఇండస్ట్రీస్ వచ్చే రాష్ట్ర ప్రజలు నీకు సహకరిస్తారు అంతేగాని మీరు గెలిపించారు కదా మీరు చావండి మీరు మీ చావు మీరు చావండి అంటే చూస్తా ఊరుకోరు జగన్మోహన్ రెడ్డి అదే చెప్తున్నా ఏ ప్రజలైతే నిన్ను నూట యాభై ఎక్కువ సీట్లలో గెలిపించారో నువ్వు ఇదే విధంగా రాష్ట్రంలో రావణ కాష్టం చేస్తా ఉంటే జరిగే పంచాయత్ మున్సిపల్ ఎలక్షన్స్లో నీకు నీ మంత్రివర్గ సహచరులకి తగిన గుణపాఠం చెప్తా రని చెప్పి హెచ్చరిస్తున్నా జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా నేను చెప్తా ఉన్నాను శుభ్రంగా రోజు షరీఫ్ గారు మండలంలో బిల్లు పెడితే నీ మంత్రులు నీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ నుండి ఏ విధమైన పదాలు వాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి మిమ్మల్ని పంపించింది మంచి నిర్ణయాలు చేయమని అంతేగాని భూతు పదాలు రచ్చ కార్యక్రమాలు చేస్తూ ఉంటే ప్రజలకి ఎలాంటి సందేశం ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అని నేను చెప్తా ఉన్నాను ప్రజలు కూడా ఇప్పటికే చాలా విసిగిపోయారు అన్ని ప్రాంత ప్రాంతాల ప్రజలు ఇప్పటికైనా మీరు గ్రహించి అవసరమైతే మీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ తెప్పించుకోండి ఈరోజు ఈ ఎనిమిది నెలల పరిపాలన ఈ రాష్ట్ర ప్రజలు ఏమనుకున్నారు సామాజిక వర్గం అని మాట్లాడుతున్నావు జగన్మోహన్ రెడ్డి నేను జగన్మోహన్ రెడ్డిని ఒకటే సూటి కోసం అడుగుతున్నా ఈరోజు నువ్వు ఐదు కోట్ల మందికి ముఖ్యమంత్రివా లేదా ఒక సామాజిక వర్గానికి ముఖ్యమంత్రివా జగన్మోహన్ రెడ్డి నువ్వు మమ్మల్ని అడగటం కాదు ఐదు కోట్ల మంది ఓటేస్తే నువ్వు ముఖ్యమంత్రి అయితే ఈరోజు ఒక సామాజిక వర్గానికి ఒక మతానికి కొమ్ము కాస్తా నీ ఇష్టం వచ్చినట్టు పరిపాలన చేస్తే ప్రజలు రోడ్ల మీదకి రావద్దు అను రాలేదు అనుకోవద్దు జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు శాంతి కాముకలు అదేవిధంగా తగిన సమయంలో గుణపాఠం చెప్తారు నువ్వేదో ఇరవై ఏళ్ళో ముప్పై ఏడు ఏళ్ళలో పరిపాలన చేయాలనుకుంటున్నావు చెయ్యాలనుకున్నప్పుడు ఇప్పటికైనా ఇంకా అవకాశం ఉంది నాలుగు సంవత్సరాల మూడు నెలలు టైం ఉంది జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు కంటే బ్రహ్మాండంగా ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతిని అభివృద్ధి చెయ్యి అదేవిధంగా ఉత్తరాంధ్రాను అభివృద్ధి చేయి రాయలసీమను అభివృద్ధి చేయి మేమంతా నీకు అండగా నిలబడతాం లేని పక్షంలో ఐదు కోట్ల మంది ఆంధ్రుల రోడ్ల మీదకి వచ్చి నిరసన తెలియజేస్తారు జగన్మోహన్ రెడ్డి అని హెచ్చరిస్తా ఉన్నాను జై అమరావతి చంద్రబాబు నాయుడు గారి పాలనలో రాష్ట్రాన్ని బాగా డెవలప్ చేశారు అది అందరికీ తెలుసు రాష్ట్రం మొత్తం తెలుసు ప్రజలందరికీ ఆ రోజు ఐదు సంవత్సరాల్లో ఆయన డెవలప్మెంట్ని చూసి ప్రజలందరూ గుండెల మీద చేతులు వేసుకుని హాయిగా నిద్రపోయారు అదే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ఈయన చేసే పనులు చూసి మీరు ఇరవై తొమ్మిది గ్రామాలు అంటున్నారు ఇరవై తొమ్మిది గ్రామాలు కాదు రాష్ట్ర ప్రజలు మొత్తం కూడా అదే గుండెల్ని అదే చేతులతో గుండెలు పగిలేటట్టు బాదుకుంటున్నారు మన పిల్లల పరిస్థితి ఏంటి వాళ్ళ భవిష్యత్తు ఏంటి అని ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఇలా చేస్తున్నారు దానికి మోడీ గారు సపోర్ట్ కూడా బాగా ఉందని అనుకుంటున్నారు అందరు ఇద్దరు ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుని రాష్ట్రాన్ని మాత్రం నాశనం చేసేస్తున్నారు అది జగన్మోహన్ రెడ్డి గారు బాగా తెలుసుకుని ఇప్పటికైనా తెలుసుకుని రాష్ట్రాన్ని మంచిగా బాగు చేస్తారని మేము ఆశిస్తున్నాం సేవా